హలో అండి, నమస్తే. నా పేరు సుధా. వెల్కమ్ టు అవర్ ఛానల్ సూపర్ మామ్ ఐడియాస్. ఈరోజు నేను మీకు వెజ్ మంచూరియన్ని ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. రెసిపీని స్టార్ట్ చేసే ముందు మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పదండి వీడియోని స్టార్ట్ చేద్దాం. ముందుగా నేను ఇక్కడ 2 కప్పులు క్యాబేజీ తురుము, 1 మీడియం సైజు క్యారెట్ తురుము, కొద్దిగా క్యాలీఫ్లవర్ తురుముని తీసుకున్నానండి. క్యాబేజు, క్యారెట్టు, క్యాలీఫ్లవర్ని నేను వెజిటేబుల్ చాపర్లో వేసి చాప్ చేసి తీసుకున్నానండి. మీరు కావాలంటే సన్నగా కట్ చేసి కూడా తీసుకోవచ్చు. స్ప్రింగ్ ఆనియన్లోని వైట్ పార్ట్ ఉంటుంది కదండి, దాన్ని నేను సన్నగా కట్ చేసి తీసుకున్నాను. నా దగ్గర క్యారెట్టు, క్యాలీఫ్లవరు ఉంది కాబట్టి వేస్తున్నానండి. లేనట్టయితే ఇదే ప్రాసెస్లోని ఒక్క క్యాబేజ్తో కూడా మీరు వెజ్ మంచూరియన్ని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటినీ ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకున్న తర్వాత వీటిలోని 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని వెజిటేబుల్స్ తోటి బాగా కలిసేలాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోని 1/3 కప్ మైదా, 3 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్ వేస్తున్నానండి. వేసుకొని మళ్ళీ ఒకసారి అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోండి. పిండి మరీ ఎక్కువ వేసుకోకండి, అలా అయితే మనకి వెజిటేబుల్స్ టేస్ట్ అనేది మంచూరియన్లో తెలియదు. చూడండి, ఒక్క చుక్క వాటర్ కూడా నేను యాడ్ చేయలేదు. మనం వెజిటేబుల్స్లో సాల్ట్ యాడ్ చేసాం కదా, దానివల్ల మనకి వాటర్ అనేది వస్తుంది, ఆ వాటరే సరిపోతుందన్నమాట. ఈ విధంగా మిక్సర్ రెడీ చేసుకున్న తర్వాత చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకొని ఈ మిక్సర్ని కొద్ది కొద్దిగా తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టుకొని ప్లేట్లో పెట్టుకోండి. ఈ విధంగా మిక్సర్ అంతటినీ బాల్స్ లాగా చుట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ని వేడి చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత గ్యాస్ ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం రెడీ చేసుకున్న మంచూరియన్ బాల్స్ని ఒక్కొక్కటిగా ఈ విధంగా వేసుకొని మీడియం ఫ్లేమ్లోని మధ్య మధ్యలో ఈ విధంగా కదుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, 6 to 7 మినిట్స్ పట్టిందండి నాకు ఈ కలర్ రావడానికి. ఈ విధంగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరే ప్యాన్లోని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేడి చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను ఇక్కడ 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లం ముక్క, 2 పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని 1-20 సెకండ్లు హై ఫ్లేమ్లో వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేయించుకున్న తర్వాత నేను ఇక్కడ క్యాప్సికము, 1/2 ఆనియన్ని సన్నగా పొడుగ్గా కట్ చేసి వేస్తున్నానండి. నా దగ్గర రెడ్ కలరు, గ్రీన్ కలర్ క్యాప్సికం ఉంది కాబట్టి వేస్తున్నాను. మీ దగ్గర ఏ కలర్ క్యాప్సికం ఉన్నా మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని 30 సెకండ్లు హై ఫ్లేమ్లో వేయించుకుందాం. చూడండి, ఈ విధంగా వేయించుకున్న తర్వాత సేజ్వాన్ చట్నీ మార్కెట్లో దొరుకుతుంది కదా, అది 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. 4 టేబుల్ స్పూన్లు టొమాటో సాస్ వేస్తున్నాను, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ వినిగర్, 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్, కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత నేను కొద్దిగా నీళ్ళు యాడ్ చేస్తున్నానండి, 4 టేబుల్ స్పూన్లు అనుకోండి, అంతకన్నా ఎక్కువ వేసుకోకూడదు. వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత 1 నిమిషం హై ఫ్లేమ్లోని వేగనిద్దాం. ఈలోపు 1 బౌల్లోని 1 టీ స్పూను కార్న్ఫ్లోర్ తీసుకొని 1/2 కప్పు వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకొని సాస్లో వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల మనకి సాస్ అనేది చిక్కబడుతుంది, మనం వేసుకున్న మంచూరియన్ బాల్స్కి సాస్ బాగా పడుతుందన్నమాట. నేను ఇక్కడ మంచూరియన్ని సెమీ గ్రేవీగా చేస్తున్నానండి. మీరు గ్రేవీ గ్రేవీగా పలచగా కావాలి అనుకుంటే వాటర్ని ఎక్కువ యాడ్ చేసుకోండి, లేదు డ్రైగా కావాలి అనుకుంటే వాటర్ని తక్కువగా యాడ్ చేసుకోండి. కార్న్ఫ్లోర్లోని వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం వేయించుకున్న మంచూరియన్ బాల్స్ని వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత సన్నగా తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే వెజ్ మంచూరియన్ అనేది రెడీ అయిపోతుందండి. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. పైనుంచి కొద్దిగా సన్నగా తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్ తోటి గార్నిష్ చేస్తున్నాను.
చూసారు కదండి వెజ్ మంచూరియాన్ని ఎలా తయారు చేసుకోవాలో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. దీన్ని మీరు రోటీ, చపాతీ, పుల్కా, పరాటా దేంతో తిన్నా కూడా టేస్ట్ అదిరిపోతుందన్నమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను, ఉంటానండి. థ్యాంక్ యూ.